టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు పథకంపై ఆశలు రేకెత్తిస్తున్నారు. వెటరన్ ఆటగాడు శరత్ కమల్ మూడో రౌండ్ చేరుకున్నాడు. పోర్చుగీస్ కు చెందిన టియాగో పొలోనియాపై 4-2 తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్లో 2-11తో వెనకబడిన శరత్ రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. వరుసగా 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు. శరత్ కమల్ తన తర్వాతి మ్యాచ్లో మా లాంగ్తో తలపడనున్నాడు. ఇక మహిళల వ్యక్తిగత టేబుల్ టెన్నిస్ పోటీలో సుధీర్థ ముఖర్జీ కథ ముగిసింది. రెండో రౌండ్లో పోర్చుగీస్ అమ్మాయి ఫూయూ చేతిలో 0-4 తేడాతో ఓడింది. సుధీర్థ ఏ దశలోనూ ఫూయూకు పోటీ ఇవ్వలేకపోయింది. తొలి రౌండ్ నుంచి ఫూయూ ఆధిపత్యం చెలాయించింది. వరుసగా 3-11, 3-11, 5-11, 5-11 తేడాతో ఓటమి పాలై